బైరపో గోపల్స్ సుబ్బన్న గారు పంచలింగారు గ్రామం కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా వారు 47,900 సాధించిన వారు మునిరంగడి యాదవ్ గారు ఆలంకొండ గ్రామం మండలం కృష్ణగిరి జిల్లా కర్నూలు జిల్లా వారు లాగినటువంటి దూరం 3,627 లాగి ఆ యొక్క రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఆ యొక్క రెండవ బహుమతి దాటైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ పుష్పావతమ్మ గారు ఎస్పీటీసీ ఫ్రమ్ ఐటవారు వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా క్లాప్స్ పెట్టాలి. ఓకే థ్యాంక్ యూ. మూడవ బహుమతి సాధించిన వారు కమ్మాయి ఎత్తైనటువంటి జానకి రామన్ గారు జడ్జి గ్రామం ఐదా మండలం కమ్మాయిలు ఆంజనేయ గారు గట్టు గట్టు రూరల్ మండలం గట్టువా జిల్లా వారు లాగినటువంటి దూరం 3,428 లాగి ఆ యొక్క మూడవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఆ యొక్క మూడవ బహుమతి దాతైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ పుష్పావతమ్మ గారు ఎస్పీటీసీ ఫ్రమ్ ఐదే వాస్తవులు ఆ యొక్క 20,000 అందజేస్తున్నారు. గట్టిగా క్లాప్ కొట్టాలా. గణమైన చెప్పట్లో నాలుగో బహుమతి సాధించిన వారు తుపాకు రమేష్ నాయుడు గారు కలువత గ్రామం మండలం వెల్దుర్తి జిల్లా కర్నూలు జిల్లా వారు లాగినటువంటి మొత్తం దూరం 3,389 మొత్తాన్ని ఇచ్చినటువంటి దాత గౌరవనీయులు ఐప్పరెడ్డి గారు ప్లస్ వన్ కాంట్రాక్టర్ సంఘాల వారి చేతుల మీద అందజేయాలి. సాధించిన వారు డాక్టర్ రషీద్ పాషా గారు మండలం మట్టం జిల్లా నారాయణపేట జిల్లా వారు లాగినటువంటి దూరం 3,349 ఆ యొక్క ఐదవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఆ యొక్క ఐదవ బహుమతి దాతైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఐప్పరెడ్డి గారు క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఫ్రమ్ సంఘాల వారి చేతుల మీద అందజేయాలి 10,000 మొత్తాన్ని. అదేవిధంగానే ఈ యొక్క ఆరు పల్ల విభాగంలో ఉత్తమ వృషభ చోదకుడు అవార్డులో ప్రకటించారు. ఇదే గద్వాల జిల్లా గద్వాల నోడల్ మండలం రేపల్ల వాస్తవులు అయినటువంటి జమ్మన్న గారు ఉత్తమ వృషభ చారుడిగా కమిటీ వారు ఎంపిక చేయడం జరిగింది. వారు ఎక్కడ కోటమేగా ఆహ్వానిస్తున్నాం. చోదకుడు అవార్డులో ప్రకటించడం జరిగిందండి ఈ సన్మానం. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నటువంటి రైతు సమరంలో ఉత్తమ చదువుకుడు కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి జమ్మన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.